కల్తీ నెయ్యి వివాదంపై సిట్ దర్యాప్తునకు స్మాల్ బ్రేక్ పడింది. మరి నెక్స్ట్ ఏంటి? సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతోంది? తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తు స్పీడప్ అయిన క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తారీ దర్యాప్తు జరిగింది. 3 తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి పలు ప్రశ్నలు కూడా సంధించింది. అలాగే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి తరపు లాయర్స్ వాదించారు. గురువారం మధ్యాహ్నం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3 అక్టోబర్ విచారణలో సుప్రీంకోర్టు చేసే ఆదేశాల ప్రకారం సిట్ దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది.